వెల్కమ్ బ్యాక్. బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు. చిన్న చిన్న పాత్రలతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈవివి ప్రేమ ఖైదీ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను. ఆ వేషం వేసినందుకు నటుడిగా నేను తొలి పారిశోతకం అందుకున్నాను. ఆ తర్వాత యాక్టర్ కావాలనే ఉద్దేశంతో గట్టి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టానన్నారు. ఈ రోజున ఇంత పేరు రావడానికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చారు. బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు. చిన్న చిన్న పాత్రలతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈవివి ప్రేమ ఖైదీ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సీతారామరాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సీతారామరాజు, మనిష, ఇప్పుడు బండ్ల గణేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అసలు ఆయన పేరు చెప్తేనే మన ఆటోమేటిక్ గా పెదాల మీద ఆటోమేటిక్ గా స్మైల్ వచ్చేస్తుంది. ఆయన కంట్రోవర్షియల్ మ్యాన్ ప్లస్ కామెడీ కూడా. ఆయన యాక్చువల్గా ఈ సినిమా లైన్లో వచ్చాయన స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఆయన యాక్చువల్గా ఆయన గుంటూరు జిల్లాలో పుట్టినైనా కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్తో ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకుంటూ బతుకు జీవుడా అనుకుంటూ ఎవరిని అడిగినా కూడా బతుకులాడుకునే పరిస్థితే ఉంది. ఆయన యాక్చువల్గా హీరోగా అవుదాం అనుకుని వచ్చాడంట, కానీ తనకు తానే రియలైజ్ అయ్యాడు మన మొహం ఏంటి, మనం హీరో అవడం ఏంటని. ఆటోమేటిక్గా తర్వాత క్యారెక్టర్స్ కోసం డైరెక్టర్ల చుట్టూ తిరగడం అనేది మొదలుపెట్టాడు. తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చినా కూడా ఇలా అయితే మన లైఫ్ ఇలాగో చాలా కష్టంగా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఆయన నెక్స్ట్ రియల్ ఎస్టేట్లోకి వెళ్ళడం, రియల్ ఎస్టేట్లో ఆయన కొద్దిగా సెటిల్ అవడం వల్ల ఆ వచ్చిన ఎర్నింగ్స్తో ఆయన సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఆంజనేయులు అనే సినిమా, తర్వాత తీన్మార్ అని తీశారు. అవి పెద్ద కమర్షియల్గా సక్సెస్ కాలేదు, కానీ ఫైనాన్షియల్గా పర్లేదు. తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ సినిమా తీశాడో ఇంకా ఆయనకి ఎదురు లేకుండా పోయింది. తర్వాత పూరి జగన్నాథ్తో కనెక్ట్ అవడంతో, తర్వాత టెంపర్ ఒకటి ఇద్దరు అమ్మాయిలతో, తర్వాత కృష్ణవంశీతో గోవిందుడు అందరూ వాడేలే, శ్రీను వైట్లతో బాద్షా, ఇలాంటి సినిమాలు తీయడం వల్ల ఈయన ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అయ్యాడు. ఇంకా ఈయనకి స్టార్ హీరో స్టార్ ప్రొడ్యూసర్గా కూడా మారిపోయాడు. ఈయన ఇంకా ఏంటంటే స్టార్ ప్రొడ్యూసర్గా మారినా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఏ కామెంట్ చేసినా కూడా చాలా ఫెయిర్గా, చాలా ఓపెన్గా, అంటే నువ్వేమనుకున్నా సరే నేను మాత్రం నేను మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను అన్న వేలో ఉంటుంది ఈయన్ని. ఒక మీకు ఇంటర్వ్యూస్ కూడా యూట్యూబర్స్ కూడా ఇతని ఇంటర్వ్యూ కావాలని కూడా చాలామంది కోరుకుంటుంటారు. ఎందుకంటే మన యూట్యూబ్లోకి వెళ్ళి ఎక్కువ ఇంటర్వ్యూస్ ఉన్న వీడియోస్ చూడాలంటే బండ్ల గణేషే ఉంటాయి, ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్నాయి కూడా బండ్ల గణేషే ఉంటాయి. అంత ఇదిగా ఉంటాడు. పాలిటిక్స్ గురించి కూడా చాలా ఓపెన్గా మాట్లాడతాడు. ఓపెన్గా మాట్లాడి అవతలో మళ్ళీ అటించి రెస్పాండ్ అని వేరే అరే బాబు క్షమించు అంటే ఎలాగంటే అవసరమైతే ఇది కాళ్ళు చేతులు అన్నట్టుగా కూడా చాలా సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా మాట్లాడే మనస్తత్వం ఉన్న అతను. చాలా సినిమాలు తీశాడు ఆల్రెడీ. ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఇతను పిలుస్తారు, ఎందుకంటే ఇతను మాట్లాడే విధానం కూడా చాలా కామెడీగా చాలా కాంట్రవర్షియల్గా ఉంటాయి. అందరూ కూడా చాలా లైట్గా తీసుకుంటారు. బండ్ల గణేష్ ఏమైనా కామెంట్ చేసినా కూడా పెద్ద ఎవరు సీరియస్గా తీసుకోడు, ఎందుకంటే ఇతను అలాంటి మనిషి ఏదైనా సరే ఫేర్గా ఓపెన్గా మాట్లాడతాడు. సో ఇలాంటి వ్యక్తి నెక్స్ట్ ఇయర్లో కూడా మంచి సినిమాలు తీయాలని, ఇలాగే కామెడీగా అందరినీ అలరించాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ చేద్దాం బండ్ల గణేష్కి. మనిష, ఓకే, థ్యాంక్ యూ సీతారామరాజు.